జీవీఎంసీ ఏబిఎంతో వార్డులో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో మద్దతు తెలుపుతూ యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ శ్రీమతి పిల్ల రమాకుమారి ప్రచారం చేపట్టారు. 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య, వార్డు అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు నాయకత్వంలో బుధవారం జరిగిన ఇంటింట ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొని రమాకుమారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 260 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రభుత్వం చేసిందని ఆమె తెలిపారు. అదేవిధంగా కోరమండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కర్మాగార యాజమాన్యం పారిశ్రామిక ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, స్థానిక పరిసర ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులతో తాగునీరు, కళ్యాణ మండపాలు నిర్మాణం, వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నారని, ఆడారి ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేయడానికి ఆయన కృషి చేస్తారన్నారు. 58వ వార్డులో కారాడ వీధి, పాత రామాలయం వీధి, దక్షిణ శ్రీహరిపురం ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పువ్వులు విసురుతూ హారతి పట్టి స్వాగతం పలికారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ ను, అలాగే విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మిను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో వారిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు శ్రీనివాసరాజు, జేసీఎస్ కన్వీనర్లు అంగర రాంప్రసాద్, పిల్లా కన్నబాబు, మండల యూత్ అధ్యక్షులు బర్రి సంతోష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 58వ వార్డులో బూత్ 100లో తిరుగుతున్నామండి. అయితే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇక్కడ 900 ఓట్లు ఉన్నాయి. ఈ 900 ఓట్లు ఆల్మోస్ట్ మనం పూజ చేస్తాం. ఇంకా మహా అయితే గొర్రెండు వీధులు ఉన్నట్టున్నాయి. పూజ చేస్తే 100% బూత్ అంతా తిరిగినట్టు అవుతుంది. అయితే ఏరియాలో మోస్ట్లీ ఏంటంటే కోరమాండలకు దగ్గరగా ఉండడం వల్ల చాలామందికి పక్కనే ఉన్న కోరమాండలో కూడా ఎంప్లాయ్మెంట్ అన్నది లేకుండా పోతుందని చెప్పి వాళ్ళు బాధపడడం జరిగింది. అయితే దీని మీద ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. కంపల్సరీగా మరి ఆనంద్ ఎలక్ట్ అయిన వెంటనే ఆయన ఫస్ట్ ప్రయారిటీగా అన్ఎంప్లాయ్మెంట్ మీదే ఆయన దృష్టి పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సానుకూలంగా ఆయన కూడా స్పందించారు. తప్పకుండా మరి ఆనంద్ ఏమంటే మినిమం ఒక 2,000-2,500 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అన్నది తను ఏమిగా పెట్టుకున్నాడు కాబట్టి 100% కూడా దాని మీద వర్కౌట్ చేస్తాడన్న నమ్మకం అయితే మాకుంది. ప్రజల్ని కూడా అదేవిధంగా నమ్మి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అండి. గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ వల్ల కాలుష్యం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి, దాని మీద కార్యమల అయిన తర్వాత ఏం చేయాలి? కోరమాండలో కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు దాన్ని మేము పర్యవేక్షణ చేస్తాము. చేసిన తర్వాత కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ ప్రజల మీద చూపించి వాళ్ళు కూడా హాస్పిటల్స్ అని హాస్పిటల్ కట్టారు. తర్వాత ఏమో మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఈ పొల్యూషన్ నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా చూసుకుంటున్నారని తెలిసింది. దీనిపైన కూడా ఆనంద్ కూడా పూర్తి పర్యవేక్షణలో తను కూడా చూస్తాడండి అనే విషయం. సమరం పూరించరా జనమంతా సిద్ధం, వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం.